నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు బాధ్యత అధికారులదే. సమీక్ష సమావేశంలో మంత్రి కొరసాల స్పష్టీకరణ. సమాజ మార్గదర్శకుడు ఉపాధ్యాయుడు టీచర్స్ డేలో ఆచార్య కేఎస్ చలం వెల్లడి. విశాఖ రాజధానిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ప్రకటన చేయాలి. ఏపీ ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్. జిల్లాపై కరోనా కనికరం. తగ్గిన కేసులు ఊరట చెందిన ప్రజలు. వినాయక చవితి ఉత్సవాల రద్దు కుట్రపూరితం. సనాతన హిందూ పరిరక్షణ సమితి ఆరోపణ. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొరసాల కన్నబాబు పేర్కొన్నారు. విఎంఆర్డీఏ ఉడా చిల్డ్రన్ ఎరీనా థియేటర్లో జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ విఎంఆర్డీఏలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇరిగేషన్, ఆరోగ్యం, నాడు నేడు పనులు, ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలైన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, అంగన్వాడీ భవన నిర్మాణాల పనులు, వైఎస్ఆర్ అర్బన్ విలేజ్ హెల్త్ క్లినిక్లు, మెడికల్ కాలేజీలు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, వ్యవసాయ అనుబంధ శాఖల్లో నూతన ప్రాజెక్టుల వివరాలు, గృహ నిర్మాణాల పనులు, పరిశ్రమల్లో నూతన మెగా ప్రాజెక్టులు తదితర అంశాలపై మంత్రి సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, జిల్లా కలెక్టర్ మల్లికార్జున, పార్లమెంట్ సభ్యులు బి సత్యవతి, ఎంవివి సత్యనారాయణ, ప్రభుత్వ విప్ బూడి ముచ్చాలనాయుడు, నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, విఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్రమాని విజయ నిర్మల, విఎంఆర్డీఏ కమిషనర్ రమణారెడ్డి, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ గుమ్మళ్ళ సృజన, జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎం వేణుగోపాలరెడ్డి, పి అరుణబాబు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆచార్య చందు సుబ్బారావు సాహితీ సాంస్కృతిక సంస్థ ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయంలో పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం చేపట్టింది. బోధనా రంగంలో ఉత్తమ సేవలు అందించిన వారిని పురస్కారాలతో సత్కరించింది. ఈ సందర్భంగా సభాధ్యక్షులు కేఎస్ చలం మాట్లాడారు. సరైన మార్గదర్శనం చేసి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దగలిగేది ఉపాధ్యాయులేనని అన్నారు. విద్య వ్యక్తుల్లోని వివేచనను, మంచి చెడుల విచక్షణను కలిగిస్తుందని గుర్తు చేశారు. ఉపాధ్యాయులను ఉత్తమ సమాజ దిక్సూచులుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార భాషా సంఘం సభ్యులు ఆచార్య చందు సుబ్బారావు, జేవి ప్రభాకర్, సన్మాన గ్రహీత ప్రొఫెసర్ సీతారత్నం తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆచార్య చందు సుబ్బారావు గారి సాహితీ సాంస్కృత సంస్థ తరఫున ముగ్గురు ఉపాధ్యాయులకి ఇవాళ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ ముగ్గురు కూడా మూడు రంగాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఏవెన్ కాలేజీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ సీతారత్నం గారు, హై స్కూల్లో పనిచేస్తున్న మోహన్ రావు గారు, రిటైర్ అయిన అప్పలనాయుడు గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఈ జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఉపాధ్యాయులు. రాధాకృష్ణన్ గారు ఇక్కడ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు, ఆ విషయం అందరికీ తెలిసిందే. ఆయన పేరు మీద టీచర్స్ డే ఏర్పాటు చేసుకొని ప్రతి ఏడాది మనం జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా ఈవేళ ముగ్గురికి సన్మానం చేయడం జరిగింది. నా పేరు మోహన్ రావు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అభ్యుదయ రచయితల సంఘం వాళ్ళు నాకు సన్మానం చేశారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు. అందరు టీచర్స్కి కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ సన్మానానికి ముఖ్యంగా రావడానికి మా గురువుగారు, మరి కేఎస్ చలం గారు, అలాగే మరి సుబ్బారావు గారు వాళ్ళందరూ ప్రోత్సాహంతో నేను తగరపోలసులో ఒక స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో చాలామంది విద్యార్థులకి ఉచితంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగా చేయడం వలన, అదేవిధంగా నేను ఒక రెండు పుస్తకాలు రాయడం వలన నాకు అభ్యుదయ రచయిత సంఘం వాళ్ళు గుర్తించి నాకు ఈరోజు సన్మానం చేశారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే డిప్యూటీ కలెక్టర్ గారు బట్టా గోవర్ధన్ గారు, వారి యొక్క ప్రోత్సాహం కూడా ఇందులో ఉంది. వీరందరి సహకారంతో నేను ఇంకా ముందుకి చాలా విషయాలు పుస్తక రూపంలో తీసుకురావాలని ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ
నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి టీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సారం చేయడాన్ని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు ఆసిలమెట జేఏసీ కార్యాలయం వద్ద కన్వీనర్ జేటి రామారావు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జేటి రామారావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అమరావతిలోని రాజధాని రైతులకు సరైన నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. విశాఖ రాజధాని ఏర్పాటుపై ఇంకా అలసత్వం ప్రదర్శిస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జేఏసీ కార్యాలయంలో విశాఖ రాజధాని మీద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని మీద స్పష్టమైన ప్రకటన చేయాలి. గతంలో అసెంబ్లీ తీర్మానం జరిగింది. అంతకుముందు శివరామకృష్ణ కమిటీ నివేదికలు కూడా మేము ఇచ్చి ఉన్నాము. దశాబ్దాల కాలంగా వెనుకబడుతున్న ఉత్తరాంధ్రకి విశాఖ రాజధాని ఒక్కటే పరిష్కార మార్గం. అదే సమయంలో అమరావతిలో ఉన్న రైతులు కూడా నష్టపోకుండా వాళ్ళకి మంచి కంపెన్సేషన్ కానీ ఆర్ఆర్ ప్యాకేజీ కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. వెంటనే విశాఖలో పరిపాలనాపరమైన పనులు ప్రారంభించాలని, ఐఏఎస్ అధికారులందరూ కూడా విశాఖపట్నం నుంచే పరిపాలన సాగించడానికి ముందుకు రావాలని చీఫ్ సెక్రటరీ గారిని ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని మేము కోరుకుంటా ఉన్నాం. ఈ ప్రాంతంలో విశాఖ రాజధాని వస్తే మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి మేమంతా భావిస్తూ ఉన్నాం. దీనికి నిరసనగా ఇవాళ మేము నల్ల బ్యాడ్జీలతోటి నల్ల రిబ్బన్లతోటి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలనుకున్నాం. రాబోయే రోజుల్లో విశాఖ రాజధాని ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. జిల్లాలో కరోనా వైరస్ మనుగడ కొనసాగిస్తోంది. కేసుల నమోదులో హెచ్చు తగ్గులు ప్రదర్శిస్తూ జిల్లా వాసులు అధికారులను కలవరానికి గురిచేస్తోంది. శుక్రవారంతో పోలిస్తే శనివారం కేసుల సంఖ్య తగ్గడంతో ప్రజలు అధికారులు కొంత ఊరట చెందారు. శుక్రవారం 90 కేసులు నమోదు కాగా శనివారం ఆ సంఖ్య 64గా నమోదైంది. జిల్లా వాసులను కరోనా టెన్షన్ వెంటాడుతూనే ఉంది. వైరస్ మనుగడ కొనసాగిస్తోంది. కేసుల నమోదులోనూ హెచ్చు తగ్గులు ప్రదర్శిస్తూ వస్తోంది. రోజుకోలా కేసులు నమోదు చేస్తూ జిల్లా వాసులు అధికారులను కలవరానికి గురిచేస్తోంది. శుక్రవారంతో పోలిస్తే శనివారం కేసుల సంఖ్య కాస్త తగ్గడంతో ప్రజలు అధికారులు కొంత ఊరట చెందారు. శుక్రవారం 90 కేసులు నమోదు కాగా శనివారం ఆ సంఖ్య 64గా నమోదైంది. కొత్తగా నమోదైన 64 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,55,743కు చేరుకుంది. ఇదిలా ఉండగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 1,53,531గా నమోదైంది. ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడి 1,075 మంది మరణించారు. వైరస్ పట్టు సడలినందున, అలాగే థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు హిందూ ధర్మాన్ని మంట కలిపే ప్రయత్నం చేస్తోందని హిందూ పరిరక్షణ సమితి ఆరోపించింది. డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడారు. హిందూ సంప్రదాయంలో ప్రప్రథమంగా పూజించే వినాయక చవితి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డుకుంటోందని ఆరోపించారు. రాజకీయ నాయకుల సభలు సమావేశాలకు అడ్డం రాని కోవిడ్ వినాయక ఉత్సవాలకు ఏ రకంగా ప్రతిబంధకం అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగానే హిందూ మతాన్ని అడ్డుకుంటూ క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూ ధర్మం నాశనానికి హిందూ సనాతన సాంప్రదాయాలు, ఆచారాలు, పండగలు, ఈ పరంపరని విధ్వంసం చేయడానికి కుట్రలో భాగంగా హిందువులందరూ కూడా మొదటి పూజ మన విఘ్నాలన్నింటినీ కూడా ఆ విఘ్నాలను వినాశనం చేసి మనందరికీ కూడా శుభాలని ప్రసాదించేటువంటి మహానుభావుడు, అటువంటి హిందువులు మొదటి పండగ వినాయకుడిని పూజించినదే అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకు హిందుత్వం మీద ఈ కుట్ర? అసలు హిందువులు ఏం అన్యాయం చేశారని ఇంత పగ సాధింపండి? పక్క రాష్ట్రాల్లో లేనటువంటి వినాయక నవరాత్రులకు లేని ఆంక్షలు పక్కన చూసుకుంటే తెలంగాణ కానీ, మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, మన పక్కనే ఒరిస్సా కానీ, అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ కరోనా నివారణ చర్యలు అన్నీ కూడా పరిశీలించుకుంటూ ఎవరికి వారు వ్యక్తిగత భద్రతని దృష్టిలో పెట్టుకొని చక్కగా వినాయక ఉత్సవాలు జరుపుకోండి అని ఆ ప్రభుత్వాలు హైందవ ధర్మానికి పెద్దపీట వేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం
కరోనా నిబంధనలు పాటిస్తూ మీరు చేయండి అని చెబితే ఈ రోజు హిందూ సమాజం ఎంత స్వాగతించేది ఎంత ఆనందించేదండి నిన్నగాక మొన్న మీ నాన్నగారు వర్ధంతి రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతికి ఏమో కరోనా నిబంధనలు వర్తించవండి జగన్ మోహన్ రెడ్డి గారు మీ సమావేశాలకు మీ సభలకు మీ ర్యాలీలకు మీ నాయకులకు సత్కారాలకు సన్మానాలకు నిన్నగాక మొన్న సింహాచలం విజయసాయి రెడ్డి గారు వస్తే వారి వెనక దాదాపు ఒక 100 మంది అంటే మీ మంత్రులకు స్వాగత సత్కారాలకు పూర్ణకుంభ స్వాగతాలకు కరోనా వర్తించదా మీరు చేస్తే కరోనాకి విద్రేకం మిగతా ఎవరు చేసినా కరోనా నిబంధనల కాబట్టి ఇది చాలా అన్యాయమండి హిందూ ధర్మముతో ఆట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం పెద్దలందరూ కూడా దీన్ని ముక్తకంఠంతో తీవ్రంగా మేము ఖండిస్తున్నాం మా హిందూ పండగల్ని ఆంక్షలు విధించడానికి ఈ ప్రభుత్వానికి ఏం హక్కు ఉంది అని మేము జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఏ మండపంలో కూడా కనీసం 100 మంది ఉండరే దర్శనాలకు గాని ఈ రోజు మీ కార్యక్రమాలకు ఎన్ని 100 మందిలో మీరు చేస్తున్నారు కరోనా నిబంధనలు అంటున్నారు ఈ రోజు వినాయక మండపాల్లో అన్ని 100 మంది ఎక్కడ ఉన్నారండి విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి ఆడిటోరియం 35వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు సంగీత నృత్య నాటక వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు అకాడమీ కార్యదర్శి జిఆర్కే ప్రసాద్ వెల్లడించారు కళాభారతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అకాడమీ ప్రతినిధులతో కలిసి సంగీత నృత్య నాటక వారోత్సవాల పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 35 ఏళ్లుగా అకాడమీ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి ఏటా సంగీత సాహిత్య నృత్య నాటక హరికథ బుర్రకథ తోలుబొమ్మలాట ఇలా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిరాటంకంగా కొనసాగిస్తూ వస్తున్నట్లు చెప్పారు దీనిలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఈ వారోత్సవాల వివరాలను వెల్లడించారు కళాభారతి గత 35 సంవత్సరాలుగా సంగీతం సాహిత్యం నృత్యం నాటకం హరికథ బుర్రకథ తోలుబొమ్మలాట ఇలా అనేక రకాల కళలని కళాకారుని ఆహ్వానిస్తూ కార్యక్రమాలు చేస్తూ ప్రోత్సహిస్తుంది ఈ సంవత్సరం 35వ సంవత్సరం ఇప్పటికీ 35 సంవత్సరాలుగా చేస్తున్నప్పటికీ గత 20 సంవత్సరాలుగా నేషనల్ ఎమినెన్స్ అవార్డ్ ఫంక్షన్ అని జాతీయ స్థాయి పురస్కారం ఒక నిష్ణాతమైన సంగీత కళాకారుకి నాద విద్యాభారతి నృత్య కళాకారుకి నాట్య విద్యాభారతి అని ఇస్తూ 2.5 లక్షల విలువ చేసే వైభవ్ వారు స్పాన్సర్ చేస్తున్న స్వర్ణ కమలాన్ని ఇస్తూ మా రాజుగారు 12 లక్షల రూపాయలు కార్పస్ ఫండ్ కింద ఇచ్చారు దాని మీద వచ్చే వడ్డీతో 1 లక్ష రూపాయలు క్యాష్ అవార్డుగా ఇస్తూ నూతన వస్త్రాలు సైటేషను ప్రశంసా పత్రం ఇస్తూ వాళ్ళందరికీ సత్కరించుకోవడం జరుగుతోంది 20 ఏళ్ల నుంచి బయట వాళ్ళని కాకుండా స్థానికంగానే జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి కళాకారులు మనకి కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళతోటి 7 రోజుల ఉత్సవాన్ని సంగీతం నృత్యం నాటకం ఉత్సవాన్ని చేస్తున్నాం ఈసారి ఈ ఉత్సవోత్సవంలో దీనికి 11వ తారీఖు సాయంత్రం 6:15 ప్రారంభోత్సవ సభ ఉంటుంది దానికి ముఖ్య అతిథిగా శ్రీ కె రామమోహన్ రావు ఐఏఎస్ పోర్ట్రెస్ చైర్మన్ వారు వస్తున్నారు ఈ సభా కార్యక్రమం మొత్తం నిర్వహించడానికి కార్యక్రమం మా అధ్యక్షులు రావాల్సి ఉన్నది ఎంఎస్ఎన్ రాజు గారు వారి అనుకోకుండా నిన్న ఊరికి వెళ్ళడం వల్ల వారి ప్రోగ్రాం కానివ్వండి అని అనుమతి ఇచ్చిన మీదట ఈ కార్యక్రమాన్ని మనం చేసుకొని వివరాలు అందరికీ తెలియజేస్తున్నాము ముందుగా మీకు అలాగే 11వ తారీఖు ఇనాగ్రేషన్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత చాలామంది పిల్లలు దగ్గర 16 మంది నృత్య కళాకారులు కూచిపూడి కళాక్షేత్ర శిష్యులు విద్యార్థినులు హరిరామూర్తి గారి శిష్యులు వాళ్ళ చేత కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఉంటుంది 2వ రోజు అంటే ఆదివారం నాడు 12వ తారీఖు శ్రీమతి మందా సుధారాణి విద్వమ్మని ఆవిడ చాలా పెద్ద కళాకారిణి జాతీయ అంతర్జాతీయ విద్వాంసులు ఆవిడ ఆవిడ చేత గాత్ర సంగీత కచేరి ఉంటుంది 3వ రోజు మోడుమూడు సుధాకర్ ఆయన కూడా ఏ టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ అంటే ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ఇచ్చే గ్రేడింగ్లో ఏ టాప్ అనేది టాప్ మోస్ట్ అనమాట ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చే స్థాయి నేషనల్ స్థాయి ఆ గ్రేడ్ ఉన్న కళాకారుడు మోడుమూడు సుధాకర్ గారు ఆయన కూడా గాత్ర కచేరి ఉంటుంది 3వ రోజు 4వ రోజు 14వ తారీఖు లలితా చంద్రశేఖర్ నేదనూరు కృష్ణమూర్తి గారి శిష్యురాలు చాలా అద్భుతంగా పాడుతుంది ఆవిడ కూడా ఆవి ఏ గ్రేడ్ కళాకారిని ఆవిడ కచేరి ఉంటుంది చక్కటి వైలెన్ విద్వాంసుడు ముట్నూరు శ్రీనివాస నరసింహమూర్తి గారు ఏ టాప్ గ్రేడ్ ఆర్టిస్టు వైలెన్ సోలో కచేరి ఉంటుంది తర్వాత 5వ రోజు మండపాక శారద ప్రొఫెసర్గా ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్ అయింది అమ్మాయి చాలా అద్భుతంగా పాడుతుంది వీరందరూ కూడా మనం విశాఖపట్నంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అందరికీ తెలియజేస్తూ అధికంగా అందరికీ తెలిసేట్టుగా చేసి
పురాతన సంప్రదాయాల్లో ఒకటైన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు కేసరియ హిందూ వాహిని కట్టుబడి ఉందని సంఘం నూతన అధ్యక్షుడు కృష్ణవర్మ తెలిపారు. డాబా గార్డెన్స్ లోని విజయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కృష్ణవర్మ మాట్లాడారు. గో సంరక్షణ, వృద్ధాశ్రమాలు, హిందూ సంప్రదాయాల పరిరక్షణకు కేసరియ హిందూ వాహిని ఇతోదిక కృషి చేస్తోందని గుర్తు చేశారు. తమ కమిటీలో జిల్లాల వారీగా సభ్యులను చేర్చుకొని హిందూ సంప్రదాయ పరిరక్షణకు కృషి చేస్తామని చెప్పారు. ముందుగా నూతన పదాధిపతుల నియామకం పత్రాలను ఆయన అందజేశారు. హిందూ వాహిని అనేది ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. హిందూ ధర్మ మన ఆచార వ్యవహారాలు, మన సంస్కృతి, వీటిపైన అనేకమైన దాడులు జరుగుతున్నాయి. వీటిపైన ఇది ఒక ఆర్గనైజేషన్, నేషనల్ లెవెల్లో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో మనందరం కూడా భాగస్వాములు అయినందుకు మేము గర్విస్తున్నాం. ఈ హిందీ వాహినిలో మేము గ్రామస్థాయి క్షేత్రస్థాయిలో కూడా గ్రామస్థాయి నుంచి కమిటీలు వేసుకుంటూ దేవాలయ భూ పరిరక్షణ వాటికి ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తూ యువతని సన్మార్గం నడిపించే విధానంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా తీసుకెళ్లాలని మొట్టమొదట ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ఉంది. మేము ఇంకా ప్రారంభ దశలో ఉన్నాం కాబట్టి దీన్ని కార్యాచరణ అంది మేము డిస్కస్ చేసుకొని మళ్ళా భారీ ఎత్తున మా కార్యవర్గాలతో సహా కొన్ని వేల మందితో మీటింగ్ అరేంజ్ చేస్తాం త్వరలో. ఈ ముఖ్య ఈ హిందూ వాహినిలో చేరడానికి చాలామంది కుతూహలంగా ఉన్నారు. ఒక ఆధ్యాత్మికంగా భావిస్తున్న అన్ని ఏ పార్టీకి కానీ ఇది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్కి మేము ఏ పార్టీ సంబంధం లేనటువంటి ఆ ఆర్గనైజేషన్ నేషనల్ ఆర్గనైజేషన్ ఇది. దీంట్లో ఎవరైనా ఏ విధమైన ఏ కులమైన సరే ఇందులో ఆహ్వానితలే. మన హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం దీన్ని ముఖ్యంగా గో సంరక్షణ, హిందూ ధర్మాన్ని కాపాడడం, దేవాలయ భూములను కాపాడడం, యువతను సన్మార్గం నడిపించడం దీనికి మించి ముఖ్య ప్రాధాన్యత ఇస్తూ ఈ ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం అయింది. కేసరియ హిందూ వాహిని అనేది నాన్ ప్రాఫిటబుల్ వాలంటరీ ఆర్గనైజేషన్ అండి. ఇది ప్రపంచవ్యాప్తంగా అంటే భారతదేశంతో పాటు 13 దేశాల్లో కూడా సంస్థ ప్రస్తుతం నడుస్తుంది. ఆల్ ఇండియా లెవెల్లో 29 రాష్ట్రాల్లో కూడా ఏదో కార్యక్రమం నిర్వహించుకుంటూ భారతదేశం అంతా కూడా సర్వేగంగా విస్తరిస్తుంది. మిత్రులారా, ముఖ్యంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో మీకు తెలియదు కాదు. ప్రతిరోజు పేపర్లో హెడ్ క్వార్టర్లో మనం హెడ్లైన్స్లో చూస్తూ ఉన్నాం, హిందూ దేవాలయాల ధ్వంసం, విగ్రహాల ధ్వంసం, అదేవిధంగా రథాల ధ్వంసం, చర్చిల నిర్మాణం, ఇవన్నీ చాలా సర్వేగంగా జరుగుతున్నాయి. గత సంవత్సరం అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రథం ఏదైతే దగ్ధమైందో దాని మీద కేసరి హిందూ వాహిని చాలా గట్టిగా పోరాటం జరిగింది. ఈవేళ మన హిందూ జాతి అంతా కూడా చాలా కోట్ల మంది ఉన్నారు కానీ మౌనంగా ఉన్నాం. ఎందుకున్నాం కూడా అర్థం అవట్లా. ఒక ఛత్రపతి శివాజీలాగా, ఒక వీర సావర్కర్ లాగా, ఒక లాలా లజపత్ రాయ్ లాగా, ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాగా, ఒక అల్లూరి సీతారామరాజు లాగా మనం పోరాడితే కానీ మన హైందవ జాతి మనుగడే కష్టమయ్యే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈవేళ ఈ వేదికగా అఖిలాండ భారతదేశానికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, హిందూ బంధువులందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మాధవధార ఎన్జీజీఓస్ కాలనీ వానప్రస్థ వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు రొబ్బి శ్రీనివాస్ ఆశ్రమంలో సేవా కార్యక్రమం చేపట్టారు. సుమారు 200 మంది పేద బ్రాహ్మణులు, అర్చకులు, దానాలు, భోక్త్యాలకు వెళ్లే బ్రాహ్మణులు, దివ్యాంగులకు ఈ సరుకులను పంపిణీ చేశారు. ప్రేమ సమాజం ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ ఆదినారాయణరావు, ఏజ్ కేర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఎస్ఎస్ రాజు, సంఘ సేవకురాలు శారదల చేతుల మీదుగా ఈ సరుకులను పంపిణీ చేశారు. ఆర్థికంగా సందర్భం ఎంతంత మాత్రంగా ఉన్నాయని ఆలోచించి ఈ కార్యక్రమం ఒక నెలకు సరిపడా గ్రాసం ఒక 40 కేజీలు రైస్, 1 కేజీ చొప్పున పప్పులని, 1 కేజీ చొప్పున ఆయిల్, 1 కేజీ అలాగే ఒక 5 రకాల కాయగూరలు, పోపు దినుసులు, సాంబార్ పౌడర్, కారం అన్ని మొత్తం ఒక నెలకు సరిపడా గ్రాసం ఏదైతే ఉందో ఆ గ్రాసం అంతా ఇద్దామని నిర్ణయించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో వైసీపీ సర్కారు పరిపాలన తీరుపై భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి మండిపడ్డారు. కక్ష సాధింపు, విధ్వంసకర పరిపాలనతో ప్రజల్లో విశ్వాసం కోల్పోతోందని అభిప్రాయపడ్డారు. నగరానికి వచ్చిన ఆమె భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగన్ పాలనలో ప్రతిపక్షాలపై కక్ష సాధింపు ఎక్కువైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి పేర్కొన్నారు. బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. 2.5 ఏళ్ల పాలనలో మోసం, అవినీతి తప్ప ప్రజలకు మిగిలిందేంటని ప్రశ్నించారు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంస పాలన దేవుని రథాలు తగులుబెట్టేంతవరకు వెళ్లడం దురదృష్టకరమన్నారు. కార్పొరేషన్ల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి వచ్చే ట్యాక్స్ రెవెన్యూ 42% కూడా సద్వినియోగం చేసుకోలేని చేతకాని ప్రభుత్వంగా జగన్ సర్కారును అభివర్ణించారు.
ప్రజాధనాన్ని సొంత పథకాలుగా మార్చి పంపిణీ చేయడం సంక్షేమం ఎలా అవుతుందని ప్రశ్నించారు. జగనన్న ఇళ్ల నిర్మాణాలు వెంటనే మొదలు పెట్టకపోతే భూములు తీసుకుంటామని బెదిరించడం దుర్మార్గమన్నారు. పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఇస్తున్న 180,000 రూపాయలు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని తెలిపారు. ల్యాండ్ మాఫియా కోరల్లో భూములు చిక్కుకుపోతున్నాయని, పొల్యూషన్ భూతాన్ని చూపించి పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. చివరిగా స్టీల్ ప్లాంట్ ఎక్కడికి వెళ్లదని, ఉద్యోగుల ప్రయోజనాలకు ఎలాంటి ముప్పు ఉండబోదని, కేంద్రం నుంచి మెరుగైన ప్యాకేజీ దక్కేలా చూస్తానని భరోసా ఇచ్చారు. 2014 సంవత్సరంలో అప్పుడే ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో అప్పట్లో తెలుగుదేశం పార్టీని ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. అయితే 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి న్యాయం జరగడం కాదు కదా, జన్మభూమి కమిటీల ద్వారా పెద్ద ఎత్తున అవినీతి జరిగినటువంటి విషయం ప్రజలందరూ గుర్తించారు. ఆ సందర్భంలోనే ఒక మార్పుని ఆకాంక్షిస్తూ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా వారు తిరుగుతూ నేను అందరికీ న్యాయం చేస్తాను అని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో ఒకంత నమ్మకంతో విశ్వాసంతో తిరిగి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది. ఎందెందెతికినా ఏముంది గర్వకారణం అన్నట్టు ఈ 2.5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి విషయాలు చూసినట్లయితే నిజంగా ప్రజలకి న్యాయం జరిగిందా, ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరిగిందా అనేటువంటి ఒక అనుమానం ఖచ్చితంగా ప్రజలందరికీ వస్తుందని చెప్పి మేమైతే భారతీయ జనతా పార్టీ గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. ప్రధానంగా ఏ రంగంలో చూసుకున్నా కూడా మోసం అవినీతి తప్పించి ఇంకా ఏమీ కూడా కనపట్టలేదు అనేటువంటి విషయం ఇప్పుడిప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు అని చెప్పి మేము ఖచ్చితంగా విశ్వసిస్తున్నటువంటి మాట. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో విధ్వంసకరమైనటువంటి ఆలోచనతోటి, కక్షపూరిత ఆలోచనతోటి ఇవాళ ఇక్కడ ప్రభుత్వం పాలిస్తుంది అనేటువంటి అనుమానం అందరికీ కూడా కలుగుతున్నటువంటి విషయం. ఏదైతే ప్రజావేదిక ఉందో, అంటే ప్రభుత్వం యొక్క మరి అది కేవలం ప్రజావేదిక వరకే మిగిలిందా అనంటే పరిమితమైందా అంటే లేదు. ఆలయాలు, భగవంతుని విగ్రహాలు, అదేవిధంగా భగవంతుని రథాలు, వీటన్నిటినీ కూడా విధ్వంసం చేసే దిశగా ఇవాళ రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు, విశ్వసిస్తున్నారు. అదేవిధంగా కక్షపూరితం అని ఎందుకంటున్నామంటే అస్మదీయులు తస్మదీయులు నావారు, నాకు ఎదురు ఉన్నటువంటి వారు. ఇవాళ ఎవరైనా సరే ప్రభుత్వం చేసేటువంటి అవినీతి పనులు కావచ్చు, ప్రజా కంటక పాలన కావచ్చు, వాటి గురించి గళమెత్తినట్లయితే వెంటనే వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వేయటం, తన పార్టీ వాళ్ళని వదిలి మిగిలిన పార్టీ వాళ్ళ మీద ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని బనాయించి వారందరినీ కూడా జైల్లో పెట్టించడం, అదిరించి బెదిరించి చాలామంది మీద ఒత్తిడి తీసుకురావటం, ఈ రకమైనటువంటి ఒక విషపూరితమైనటువంటి వాతావరణం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో స్పష్టంగా కనపడుతుంది అనేటువంటి మాట సత్యదూరం కాదు. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రెస్ సైతం ఇది ఆంధ్ర రాష్ట్రం కాదు అంధాంధ్ర రాష్ట్రంగా ఇవాళ వ్యాఖ్యానం చేస్తూ మన రాష్ట్ర గౌరవాన్ని తగ్గిస్తూ ఏ రకంగా చర్చ జరుగుతుందో ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. ఇవాళ అప్పులు చూసామనుకోండి, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా 125,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని వచ్చారు. అది చాలదన్నట్టు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం సైతం సిస్టమ్ని తనకి అనుగుణంగా మలుచుకుంటూ ఈ కార్పొరేషన్ అంటూ స్టార్ట్ చేసి ప్రతి కార్పొరేషన్ ద్వారా ప్రత్యేకించి డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి పెట్టి దాని ద్వారా అప్పులు తీసుకుని వచ్చి ఏ రకంగా ఇక్కడ దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి మేమైతే భావిస్తున్నాం. చివరికి ఏ బ్యాంకు కూడా ఆంధ్ర రాష్ట్రానికి అప్పు ఇవ్వటానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. సిగ్గుచేట ఏమిటంటే మనకి హక్కుగా రావాల్సినటువంటి 42% ఏదైతే ట్యాక్స్ రెవెన్యూ డెవల్యూషన్ ఉంటుందో కేంద్ర ప్రభుత్వం నుండి, అది వచ్చినా కూడా వాటిని అందుకోలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉంది. వచ్చిన వెంటనే ఆర్బీఐ మీరు మాకు అప్పున్నారు అని చెప్పి వెంటనే ఆర్బీఐ తిప్పి తీసేసుకునేటువంటి పరిస్థితి. ఒక పక్క ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు కానీ మరొక పక్క లాగేసుకుంటున్నారు. ఎవరిదిస్తున్నారు? ప్రజాధనాన్ని ప్రజలకి మరి ఉచితాల రూపంలో ఇస్తున్నారు కానీ పెట్టుకునేటువంటి పేరులు సొంత పేరులు పెట్టుకుంటూ మేము మా ఖజానా నుండో మా జోబు నుండో ఇస్తున్నామన్న తీరులో వ్యవహరించడం అనేది ఎంతవరకు సమంజసమో ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించాలని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఇవాళ ఒత్తిడి పెంచుతున్నారు. మీరు వెంటనే ఇళ్ల నిర్మాణం జరిగిపోవాలి అని చెప్పి వారు చెప్తున్నారు. మీరు కనుక ఫలానా సమయానికల్లా ఇళ్ల నిర్మాణం కాకపోతే
ఆ స్థలాన్ని మేము తిరిగి తీసేసుకుంటామని చెప్పి అదిరిస్తున్నారు, బెదిరిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల్ని. కేంద్ర ప్రభుత్వం ఏదైతే 180,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తుందో కేవలం ఆ 180 రూపాయలు మాత్రమే ఇవాళ లబ్ధిదారులకి అందిస్తున్నారు. కనుక ఎక్కడికక్కడ ఇళ్ల నిర్మాణం నిలిచిపోయినటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కనబడుతుంది. మళ్ళీ ల్యాండ్ మాఫియా, భూ మాఫియా ఏదైతే ఉందో దాని కోరల్లో ఇవాళ భూమంతా చిక్కుపోయినటువంటి నేపథ్యంలో ఒక్క పరిశ్రమ కూడా మన రాష్ట్రానికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. మనం చూసాం మీడియాలో ఏ విధంగా కొన్ని కొన్ని పరిశ్రమల్ని బెదిరించి, అంటే పొల్యూషన్ అనేటువంటి ఒక భూతాన్ని చూపించి భయపెట్టి ఇవాళ మన రాష్ట్రం నుండి పరిశ్రమలు తరలి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఇవాళ మన రాష్ట్రంలో చూస్తున్నాం. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కనుక ప్రజలు రెండు సార్లు మోసపోయారు. ఒకసారి 2014లో మోసపోయారు, తిరిగి 2019లో మోసపోయారని చెప్పి మేమైతే ఖచ్చితంగా విశ్వసిస్తున్నటువంటి మాట. ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రైవటైజేషన్ అన్న స్టీల్ ప్లాంట్ ఎక్కడికి వెళ్తుందండి? అదేమన్నా చిన్నదా చోట చుట్టేసుకుని గట్టిగా కట్టేసుకుని ఎత్తుకుని భుజాన్ని వేసుకుని తీసుకెళ్ళిపోవటానికి? స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు. ముందు ప్రజలు గుర్తించాలి స్టీల్ ప్లాంట్ ఇక్కడే ఉంటుంది. మనం అందరం కూడా సమిష్టిగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు. హైదరాబాద్ నగరంలో ఉన్న నిమ్స్ ఆసుపత్రికి ధీటుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విశాఖ నగరంలో ఏర్పాటు చేసిన విమ్స్ ఉత్తరాంధ్రకు ఆరోగ్య ప్రదాతగా మారిందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారులు చెప్పారు. విమ్స్ ఆసుపత్రిలో 20 కోట్ల రూపాయలతో సెంట్రల్ డ్రగ్ స్టోర్స్, సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్మాణానికి ఎంపీ ఎంఈవి సత్యనారాయణతో కలిసి వారు శంకుస్థాపన చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో దివంగత నేత రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేసిన విమ్స్ ఆసుపత్రి గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మేయర్ హరివెంకట కుమారులు తెలిపారు. విమ్స్లో 20 కోట్లతో సెంట్రల్ డ్రగ్ స్టోర్స్, సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్మాణానికి ఎంపీ ఎంఈవితో కలిసి వారు శంకుస్థాపన చేశారు. అలాగే సిఐఐ సహకారంతో ఏర్పాటు చేసిన 20 KL ఆక్సిజన్ ట్యాంక్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తండ్రి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన విమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి తనయుడు జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే 250 కోట్లతో పలు అభివృద్ది పనులు చేపట్టినట్లు చెప్పారు. సీఎం జగన్మోహన్ విద్యతో పాటు వైద్య రంగానికి ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. నాడు నేడు పథకంలో భాగంగా కేజీహెచ్ విక్టోరియా, విమ్స్ ఆసుపత్రులతో పాటు ఉత్తరాంధ్రలో 3,000 కోట్లతో ఆసుపత్రులు అభివృద్ది పరుస్తున్నట్లు తెలిపారు. విమ్స్ డైరెక్టర్ రాంబాబు మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధికి చేస్తున్న కృషిని, రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి వివరించారు. ఒకప్పుడు విమ్స్ రావాలంటే ప్రజాప్రతినిధులు ఎవరైనా భయపడే పరిస్థితి. ఈ రోజున ఇలా వచ్చి మీటింగ్ పెట్టుకోగలుగుతున్నాం అంటే దీని వెనకమాల మరి ఎంతో ఎన్నో రోజులు ఎన్నో ఎఫర్ట్స్ పెడితే ఈ స్టేజ్కి వచ్చింది. ఆనాడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్లో విమ్స్, నిజాం ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ ఎలా ఉందో అలా దీన్ని డెవలప్ చేయాలని పెట్టడం, పెట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి, మరి కరోనా వచ్చిన తర్వాత దీని అవసరం ఉంటే అందరికీ తెలిసింది. బెడ్స్ ఉన్నాయి, వెంటిలేటర్స్ ఉన్నాయి, మెన్ను లేక కొన్నాళ్ళు ఉపయోగించలేదు. మరి దాన్ని పదే పదే రివ్యూ పెట్టి ఆ డాక్టర్స్ ఏమో కేజీహెచ్ నుంచి వేరే హాస్పిటల్ నుంచి డిప్యూటేషన్ చేయటం, ఆ ఉన్న వెంటిలేటర్స్ రిపేర్ చేయించడం, ఒక 3 జిల్లాలకి ఈశ్వర్ 4 జిల్లాలకు కూడా సర్వీస్ చేయగలుగుతున్నాం. ఉత్తరాంధ్రకే తలమానికో రాబోయే రోజుల్లో 950 కోట్లతోటి టెండర్స్ పిలిచి వర్క్స్ స్టార్ట్ చేయబోతున్నటువంటి ప్రభుత్వం, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మరి దీన్ని అభివృద్ధి అంటారా ఇంకోటి అంటారా? అది విమ్స్ కానీ కేజీహెచ్ కానీ ఇప్పుడే కానీ అభివృద్ధి చేసి పేదవాడికి వైద్యాన్ని అందచేయాలని ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ఏ సంకల్పం చూస్తే దీన్ని ప్రారంభించారో ఆ సంకల్పం నెరవేరే విధంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ 250 కోట్ల రూపాయలతో కూడా ఒక 4 రోజుల్లోనే ఫౌండేషన్ అయితే జరుగుతుంది. ఇది కేజీహెచ్ విక్టోరియా 250 కోట్ల రూపాయలు ఒకే రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి వైఎస్ జగన్మోహన్ గారి చేతుల మీదుగా కూడా మరి ఫౌండేషన్ వేసుకుని విశాఖపట్నం చరిత్రలో అనేవి లేని విధంగా తప్పనిసరిగా మరింత పేరు ప్రఖ్యాతులు రాబోతున్నాయని, మీ అందరూ ఒక ఆత్మస్థైర్యంతో పనిచేసి ఆ పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్టాఫ్ని కానీ ప్రొవైడ్ చేసే బాధ్యత స్థానిక నాయకులుగా మీ అందరూ కూడా తీసుకుంటామని
मुख्यमंत्री జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించారు కాబట్టి ఈ రోజు ఇక్కడ 20 కేఎల్ ఆక్సిజన్ ట్యాంక్ ప్రారంభించడం గాని అలాగే డ్రగ్స్ స్టోరేజ్ వల్ల సిటీ డయాగ్నోస్టిక్ ల్యాబ్ కూడా ఇక్కడ ఓపెన్ చేయడానికి శంకుస్థాపన చేయడం అనేది చాలా మంచి పరిణామం ఎందుకంటే ఇక్కడ పేదవారు ఎక్కువగా నివసించే ఈ తూర్పులో అందరికీ ఇది చాలా ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలని తెలియజేసుకుంటూ 20 కేఎల్ కెపాసిటీ గల ఆక్సిజన్ ట్యాంక్ ని మనము ఓపెన్ చేయడం జరిగింది దాని ద్వారా మనము దగ్గర దగ్గరగా విమ్స్ లో 600 వరకు 600 నుంచి 650 ఆక్సిజన్ బెడ్స్ వరకు ఆక్సిజన్ సప్లై ఇవ్వగలము మరియు అంతే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి రిలీజ్ చేసినటువంటి ఫండ్స్ లోపట 20 క్రోర్స్ మనకి శాంక్షన్ చేయడం జరిగింది దాంతో మనము ఇక్కడ రీజనల్ డ్రగ్ స్టోర్స్ మరియు సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది దాని శంకుస్థాపన కూడా జరిగింది అది ఒక 1 ఇయర్ లోపట పూర్తి కావడం జరుగుతుంది ఒకసారి ఇది పూర్తయితే మనకి సిటీ స్కాన్ గాని ఎంఆర్ఐ గాని వైరాలజీ టెస్ట్లు గాని మిగతా ల్యాబులు గాని అన్ని మొత్తము రాష్ట్రంలో ఉన్నటువంటి మరియు ముఖ్యంగా విశాఖపట్నం కోస్తాంధ్ర ప్రజలందరికీ ఫ్రీగా అందించబడతాయి అన్ని సిటీ స్కాన్ గాని ఎంఆర్ఐ గాని ఆల్ ల్యాబ్ టెస్ట్లు గాని ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు బాధ్యత అధికారులదే సమీక్ష సమావేశంలో మంత్రి కొరసాల స్పష్టీకరణ సమాజ మార్గదర్శకుడు ఉపాధ్యాయుడు టీచర్స్ డేలో ఆచార్య కేఎస్ చలం వెల్లడి విశాఖ రాజధానిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ప్రకటన చేయాలి ఏపీ ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్ జిల్లాపై కరోనా కనికరం తగ్గిన కేసులు ఊరట చెందిన ప్రజలు వినాయక చవితి ఉత్సవాల రద్దు కుట్రపూరితం సనాతన హిందూ పరిరక్షణ సమితి ఆరోపణ ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం. Thank you.